వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు లైక్ చేయండి ఇక ఈ వీడియోలోని అంశం విషయానికి వస్తే మనకు ఏపీ నీట్ కౌన్సిలింగ్ అనేది ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం చాలా కాంపిటీషన్తో కూడుకున్న కౌన్సిలింగ్గా తెలుస్తుంది ఎందుకోసం అంటే మనకు ఈ సంవత్సరం నీట్ కౌన్సిలింగ్లో క్వాలిఫై అయిన విద్యార్థుల సంఖ్య ముప్పై రెండు వేలకు పైగా ఉన్నట్లు మనకు సమాచారము మనకు తెలిసిందే ఎక్కువ మంది విద్యార్థులు మన రాష్ట్రంలోనే చదవటానికి ప్రయారిటీ అనేది ఇస్తూ ఉంటారు కానీ మన రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఉన్న సీట్లు మూడు వేల ఆరు వందల అరవై రెండు మాత్రమే ఉన్నాయి ఇందులో ఆల్ ఇండియా కోటా కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది మనం వివరాల్లోకి వెళ్ళామంటే మనకు మన రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న సీట్ల సంఖ్య రెండు వేల నూట ఎనభై ఐదు మాత్రమే ఆల్ ఇండియా కోట కూడా ఇందులో ఇన్క్లూడ్ అయ్యింది మరియు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు పదమూడు వందల ఇరవై ఐదు మాత్రమే ఇందులో మైనారిటీ కోటా సీట్స్ కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉన్నాయి ఇక వివిధ కాలేజీల్లో ఉన్న ప్రముఖ కాలేజీల్లో ఉన్న సీట్ల వివరాల్లోకి వెళ్తే మనకు స్విమ్స్ తిరుపతిలో మనకు నూట యాభై రెండు సీట్లు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్లు తొమ్మిది వందల ఇరవై ఒకటి ఉంది ప్రైవేట్ కాలేజీల్లో సి కేటగిరీ సీట్లు ప్రవాస భారతీయులకు సంబంధించినది మనకు నాలుగు వందల ఇరవై ఏడు ఉన్నాయి స్విమ్స్లో సి కేటగిరీ సీట్లు ఇరవై మూడు ఉన్నాయి ప్రభుత్వ దంత కళాశాలలో సీట్లు నూట నలభై ఉన్నాయి ప్రైవేట్ డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు వచ్చి ఆరు వందల యాభై అనేది ఉన్నాయి ప్రైవేటులో బి కేటగిరీ దంత వైద్య సీట్లు నాలుగు వందల యాభై నాలుగు ఉన్నాయి ప్రైవేటులో సి కేటగిరీ దంత వైద్య సీట్లు నూట తొంభై ఆరు ఉన్నాయన్నమాట ఇది మొత్తం మనకు ఉన్న కన్వీనర్ కోట సీట్లు మన రాష్ట్రంలో మామూలుగా ఇక్కడ ఏం జరుగుతుందంటే కన్వీనర్ కోటాల సీట్లు దొరకపోయినప్పుడు మనకు అత ఇతర రాష్ట్రాలకి ఈవెన్ విదేశాలకు కూడా వెళ్ళి ఎంబీబీఎస్లు లేదా బీడీఎస్లు చేసే పరిస్థితులు ఇంతకుముందు కనపడేది కానీ ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి విద్యార్థులు వెళ్ళటానికి పెద్ద సుముఖంగా లేరు కాబట్టి ఎక్కువ ప్రెషర్ అనేది ఈ కన్వీనర్ కోటా సీట్లు మరియు లోకల్లో ఉన్న మేనేజ్మెంట్ కోట సీట్ల మీద కూడా ఎక్కువ ప్రెషర్ అనేది ఉండే అవకాశం ఈ సంవత్సరం ఉందన్నమాట మనకు సా మనకు సామాజిక మాధ్యమాలలో లేదంటే మనకు సోషల్ మీడియాలో మీకు శాంపుల్గా పెట్టిన కౌన్సిలింగ్స్ ఏదైతే ఉన్నాయో మీ మార్కులను బట్టి గత సంవత్సరాలతో చూసి కంపేర్ చేసుకున్నప్పటికన్నా ఈ సంవత్సరం మీకు మార్కులు కనీసం పది నుంచి ఇరవై శాతం ఎక్కువ వస్తే తప్పితే ఆ కాలేజీలో ఆ కేటగిరీలో సీట్లు వస్తాయా రావా అనే అనుమానం కూడా మనకు ఈ నెంబర్ని చూస్తే అర్థమవుతుంది సో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకొని ముందస్తు చర్యలు ప్లాన్ బి కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఉంటే మంచిదని ఆశిస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం షేర్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి